విశాఖ తూర్పు గోదావరి సరిహద్దు ప్రాంతంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని నాతవరం మండల టీడీపీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జేసీబీల సాయంతో సుమారు 300 లారీలు ఇసుకను తూర్పుగోదావరి జిల్లాకు తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఇప్పుడు తునికి మనకి బోర్డర్లో ఉన్నటువంటి ఇసుక విపరీతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇక మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, దారుణంగా అప్పుడు 300 లారీలు డంపింగ్ చేసి విపరీతంగానేటువంటి అమ్మేసుకుంటున్నారు. అదొక్కసారి మైనింగ్ డిపార్ట్మెంట్ ని ఎంత మేనేజ్ చేశారో, ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేసేసి విపరీతమైనటువంటి దారుణంగా డంపింగ్ చేసి తుని సైడ్ తోలిపోతున్నారు, విపరీతంగా అమ్ముకుంటున్నారు. కాబట్టి దయించి ఇది అరికట్టకపోతే సరైనటువంటి